ఎస్సీ గోల్డ్ జూబ్లీ స్కాలర్షిప్ పథకం పేరుతో ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య మెరుగైన అవకాశాలు కల్పించడానికి మరియు వారికి ఉపాధి పెంచడానికి ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎవరైనా కూడా ఎల్ఐసి జూబ్లీ స్కాలర్షిప్కి దరఖాస్తు అనేది చేయవచ్చు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసి స్కాలర్షిప్ యొక్క లక్ష్యం. భారతదేశంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న వారు ఎవరైనా ఈ స్కాలర్షిప్ పొందుటకు అర్హులు. ఐటీఐలో టెక్నికల్ వొకేషనల్ కోర్సులు చదివేవారు కూడా ఈ స్కాలర్షిప్కి దరఖాస్తు అనేది చేయవచ్చు. ఎల్ఐసి గోల్డ్ జూబ్లీ స్కాలర్షిప్ పొందుటకు విద్యా వివరాలు చూస్తే 2019-20 విద్యా సంవత్సరంలో 12వ తరగతి లేదా 10 పాస్ అయిన వారు దరఖాస్తు చేయవచ్చు. కనీసం విద్యా అర్హత 60% ఉండాలి. అలాగే మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునే ఎల్ఐసి స్కాలర్షిప్ కూడా అప్లై చేయవచ్చు. కోర్సు పూర్తి చేసే వరకు స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఏడాది ₹20,000 వరకు స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్ అందిస్తుంది. ఎల్ఐసి 10వ తరగతి పాస్ అయిన అమ్మాయిలకు 12th చదివేందుకు ఈ స్కాలర్షిప్ పొందవచ్చు. 10వ తరగతిలో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 20,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. 12 చదివేందుకు ప్రతి ఏటా 10,000 స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థులు కనీసం 55% మార్కులతో కోర్సు పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు స్కాలర్షిప్ నేరుగా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. రెగ్యులర్ స్కాలర్షిప్ ప్రతి ఏటా 3 విడుదలలో 20,000 చెల్లిస్తారు. అలాగే కోర్సు చదువుతున్న ఎంపిక చేసిన ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులో అందించి ఈమెయిల్ ఐడి అయితే మనకు ఒక ఐడి జనరేట్ కావడం అనేది జరుగుతుంది. అలాగే మెయిల్లో పేర్కొన్న డివిజన్ కార్యాలయం మరియు కరస్పాండెంట్ చేస్తుంది. మన ఏరియాకు సంబంధించి అది కరస్పాండెంట్ అయితే చేస్తుంది. అందులో ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అభ్యర్థులు అవసరమైతే తనకు సరైన మెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ కమ్యూనికేషన్ కోసం తర్వాత తేదీలో సమర్పించేలా చూడాలి. వెబ్సైట్